자리가. 레 나리가 야를 넣어라. 오스트 넣어라. 예미라, 이니 사람을 빌지 않게 나라 어쩌두. 답변이 돌아. 이제는 다 알았으면인데. 아레, 인라 답변은 నాకు చెప్పులు గండ్ల పడకపోతే నేను లెంకుకోవాలి గాని నిన్ను పిలుచుడేందిరా. అయ్యో చెప్పులా, నేను తెస్తుందోరా. అరే రే రే, నువ్వు చెప్పులు తెస్తావురా? తెచ్చటోనివి ముందుగానే తయారు పెట్టుకుంటావు గాని నేను పిలిచడానికి వస్తావురా? లేదోరా, నీ కాలు ముక్త చెట్లకు పాదు చేయమన్నారురా. కాపని చెప్పిలే, అన్ని పనులు నువ్వే చేస్తున్నావులే. నీకు నేను పన్ను చెప్పుడు తప్పు కాదురా. అరే రే 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 దోరా. అరే నువ్వు దొరవు కాదురా, తెల్ల దొరల కంటే పెద్ద దొరవురా నువ్వు. అమ్మమ్మమ్మమ్మ, ఎంత తప్ప అయిపోయిందిరా పని చెప్పి అలసిపోయినవులే. కుసో 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 బిడ్డ నువ్వు కుసో. రే యాదిగా ఎంకటి, ఇగో నారాయణ దొర వచ్చిండు, జరన్న ఛాయ్ దాపి ఉండ్రా. అవుగాని ఛాయ్ దావుతావా, అసలు దావుతావా, లేకపోతే కళ్ళు తెప్పిమంటావా? కుకో కుకో దొర నువ్వు కుకో. తప్పైపోయింది, అట్లా మాట్లాడితే బుగులైతుంది. నీ కాల్ ముక్త అన్ని చంపుతే నా బాకీ ఎట్ట తీరాలరా? హే యాదిగా, నీ కొడుక్కు మాటలు వచ్చినాయిరా, మాటలు వచ్చినో నిన్నాల్క తిక్కురా. అంత పని చేయకురా, నీ బాంచందురా. ఇక అన్ని పనికి పంప, రేపటి సంతి నేనే వస్తా, నేనే వస్తా దొరా, నేనే వస్తా. ఈ యొక్క పాలకాన్ని నీడిచి పెడితే పనెట్ట నేరుస్తాడరా? ఈడే రావాలి, పని నేర్వాలి, సక్కంగా చెయ్యాలి. రే నారిగా మాట్లాడవేదిరా. ఆడే వస్తాడు, నేర్చుకుంటాడు దొరా, నీ బాధ్యతరా. ఆ మాట నువ్వు కాదురా చెప్పేది, ఈడు చెప్పాలి. ఇంద్రం కట్టొస్తావు, ఇంద్రం నీ కొప్పు కొడక. మళ్ళ గిట్లా ఈడే నడన్న చేస్తే ఈ తోలొలిసి నా చెప్పులు కొట్టించుకుంటారా? బలవంతులు దుర్బల జాతిని బానిసలను కాపించారు నరహంతకులు ధరాధిపతులై చరిత్రమును ప్రసిద్ధికెక్కారు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై సాగదు. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకా నా ఇకపై చెల్లవు. దొరతనమంటే కొరడా జులిపించడం, తప్పున్నా లేకున్నా గొడ్డులాగా బాధడం, అదేమిటంటే అప్పుందని తిప్పలు పెట్టడం, పడినోణ్ణి లేవకుండా అణగదొక్కి ఉంచడం. నేర్పించోడా, నువ్వు వీడికొచ్చినవేంద్రా? నెత్తురు పారే వేళ, కత్తులు నూరే చోట, నడి నెత్తిన సూర్యునోలే, పరిగెత్తుకు వస్తా, నేనే పరిగెత్తుకొస్తా. నీ అబ్బా ఏ ఊర్లకెంచి వచ్చినావో సమజ్ కాదు. సమజ్ కాకుండా మాట్లాడి పాటలు పాడి నా తమా ఖరాబ్ చే సతాయిస్తావేంద్రా? రే ఈ పిచ్చోని బయటికి తోలుండ్రి, మంచి గిన్నడా సరే సరే, లేకపోతే పచ్చిగా దన్ను రండి. ఏమి అద్దిరి, మళ్ళీ కొట్టిండా? కొట్టాక ముద్దు పెట్టుకుంటాడా? సక్కంగా పని చేసుకోరా అంటే తిక్క తిక్క పనులను చేసుకుంటుంటా. కొట్టినా తిట్టినా ఊరుకొని పడిండాల్సిన వాళ్ళం మనం. నారాయణ పో, నారాయణ ఇంటికి పోయి ఒంటికి నూనె రాసుకోపో. పోతే పోనీ, పోతే పోనీ, కష్టాలు నష్టాలు వస్తే రాని 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 రాని,
కష్టాలు నష్టాలు వస్తే రాని 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 రాని. ఏం తప్పు చేసిండ నీ గిన్నె దెబ్బలు కొట్టేట్రు వాళ్ళ చేతులు ఎట్లా వచ్చినాయో ఏంటో. రాని పని చేసే కాడ మస్తు బాధలుంటాయి, అవన్నీ చూసుకోవాలి, పని చేసుకుంటా పోవాలి. అలాగే నచ్చకపోతే ఊరుకుంటారు దొరలు. సాల్ది అయితే మాత్రం ఇట్లా నా కొట్టేది వాళ్ళ చేతులు ఇరగా కొట్టలు పని చేపించుకుని ఇట్లా సాగు చంపుతారా. దొర సంగ తెరక చేసుకొని మాట్లాడు. అరే అసలే ఆయన కోపం మీద ఉన్నాడంటే ఈ సుట్టి మాటలు మాట్లాడతావు. ఏం చేస్తాడు? కతం చేస్తాడు. చేస్తాడు చేస్తాడు, పడేటోళ్ళ మనం ఉన్నాం కదా, ఏమన్నా చేస్తాడు. అవునే, మనం పడేటోళ్ళం వాళ్ళు పెట్టేటోళ్ళు. అందుకే ఆ దేవుడు మన కండలిచ్చిండు, వాళ్లకు పైసలు ఇచ్చిండు. నారాయణ తప్పు చేసి తండ్రులు ఎందుకురా తింటావు? చూడు బిడ్డ, పిలువంగానే బోవుడు కాదురా, పిలువకుండానే పోవాలి, చెప్పకుండానే చెయ్యాలి. కదిరా పనితనం అంటే. నేను పనికి పోను. ఏందిరా ఏమన్నావు? మొల్లను నిన్ను అయ్యా నాకాడ పని చేయబుద్ధి అయితలేదు, నేను పోను. ఏందిరా ఎందుకు బాబురా? లేకపోతే పళ్ళకు కూడా పోకపోని ఏమైతుంది? పోకుంటే ఎట్లయితది? అప్పట్లా తీరుతుంది. తీరకపోతే పోనయ్యా, ఎప్పుడో నీ అయ్య చేసిన అప్పుకు నీ బతుకంత చాకరి చేసినా తీరకపా, ఇప్పుడు ఏడు చేస్తున్నా తీరకపా. ఎప్పుడు తీరుతుందో తెలివిన అప్పు గురించి మన బతుకులు ఎందుకు అయ్యా నాశనం చేసుకోవడం? అంతేలే అంతే, మన బతుకులు అంతే, బాన్సే బతుకులే. సే సీతాలు, మన బిడ్డను మంచిగా పెంచాలని చదివిపించుకోవాలని నాకు కూడా ఉన్నదే, కానీ ఏం చెయ్యాలి? అరే నారాయణ, మా కడుపున పుట్టిన పాపానికి నీకు దొరతానికి పోక తప్పదు బిడ్డ. నీకు చేతులెత్తి దండం పెడతా బిడ్డ, మా అయ్య చేసిన అప్పు తీరాలంటే నువ్వు దొరతాను పని చెయ్యాలి బిడ్డ. అయ్యా తాత ఎంత అప్పు చేసిండు? 500 రూపాయలు. ఆ డబ్బు అప్పు తీర్చ నీకు తాత, నువ్వు, నేను, రేపు నా కొడుకు, వాణి కొడుకు అందరూ సాకరి చేయాలనా? అరే మనం ఇప్పటిదంకా ఈయన కోసం కరిగించిన కండలతో కొండలు పగలగొట్టేటోళ్ళం, తెలుసా? శభాష్, ఈ విషయం తెలుసుకోవాలనే నువ్వు తన్నులు తింటుంటే ఆపలేదు నేను. కోపంలోంచి ఆవేశం పుడుతుంది, ఆవేశము ఆలోచనలు పుట్టించగలిగితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. వచ్చినావా? దా ఇక ఈయన నాశనం పట్టి. అసలు నీ పాటలిని కాదు ఈడి మాటలు నేర్చింది. నీకు ఇక్కడేం పని? నాడు బయటికి నాడు ఇండిచ్చి పోతాను. పోయే ముందు ఒక్క మాట, అసలు ఈ అప్పు చేసిందెవరు, అప్పు ఇచ్చిందెవరు చెప్పునారేనా? మా తాత దొరవాళ్ళ నాయనగాడే చేసిందంట. అంటే అప్పు ఇచ్చినవాడు లేడు, అప్పు తీసుకున్నవాడు లేడు, ఇద్దరి మధ్య ఒప్పందం ఏమిటో కూడా తెలియదు. కానీ మీరు మాత్రం బానిసలుగా మిగిలిపోయారు. లేదు, మా బతుకులు వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ పడే కష్టం బయట చేస్తే మన తిండి మనమే సంపాదించుకోవచ్చు, మా తాత చేసిన అప్పు తీర్చొచ్చు. బాగా చెప్పావు. కష్టానికి విలువ కట్టకపోతే కష్టానికి పోయినా అప్పు తీరదు. మరి నారాయణ ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను, సాయంత్రం గుట్ట దగ్గర కలు. అట్లనే అన్నా. అరే నారిగా, నాకంటే ఈ పిచ్చోడు ఎక్కువైనారా నీకు? అయ్యా మంచి ఎవరు చెప్తే ఏంది, వినాలి కదా. ఏందిరా మంచి? సాయం చేసిన దొరను చీపోనుడు మంచిదా? పిచ్చోడి మాటలు మంచి కొడుతున్నారా నీకు? సీతమ్మ తల్లి ఆకలైతున్నది, జరంత బువ పెడతావా? ఏయ్ బువ లేదు ఇవ్వలేదు పో. పాపం అడిగితే కాదంటవేందయ్యా? మనకే లేదు ఆనకేనిచ్చి దేవాలే. నాకోసం ఉంచినావు కదా అది పెట్టు. ధర్మాత్ముడు వచ్చిండయ్యా, నీకు పెడితే కదరా ఆనికి పెట్ట నీకే.
చాకిరి చేసొచ్చి నోండి పస్తు పండబెడతారు, ఆకలి మంటను ఆర్పేందుకు కన్నీళ్లే పడతారు. పేదొడి ఆకలంటే అందరికీ అలుసేరా, కష్టాలకు ఫలితాలు కన్నోళ్ళు పెట్టలేరు. నారాయణ నగ్న సత్యం ఇంతేరా, ఇనుకోరా నారాయణ నగ్న సత్యం ఇంతే. చేతులెత్తి దండం పెట్టుడు కాదు, చేయి శాసినోనికి సాయం చేసుడు తెలవాలే. గంటలు 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 గణ 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 గంటలు, సింహములాగు శివంగిలాగు విరంగిలాగు కురంగిలాగు శంఖములాగు సర్పములాగు, మృగాల మిట్లు బడాల మట్లు పండితులట్లు బాలకులట్లు, గణ 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 గంటలు 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 గణ 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 గంటలు. ఏందిరా పిచ్చోడా, ఏంది మాలాస జోరుగా పాటలు పాడుతున్నావు? గంటలు దొరా, గంటలు గంటలు మోగుతున్నాయి, మీకు వినపడతలేవు? ఏం గంటలు రా, గుడి గంటలు అబ్బడి గంటలు విప్లవ గంటలు. విప్లవ గంటలా, అదేం గంటలు రో? తిరుగుబాటు జెండా దొరా, తిరుగుబాటు జెండా. అదేం జెండరా, ఏం రో తాగి గిట్లున్నావా, ఏంది పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? దొరా ఆకలైతున్నది, నాకు జరంతా బోబెట్టిస్తావు. నీ అబ్బా ఆకలి మంటలని రాదురా గంటలు అంటావు. రే ఈ పిచ్చోనికి జరంత అన్నం పెట్టునరా. రే 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 మెల్లగా తినరా, కుత్కేల గిట్ట పట్టిందంటే సస్తవురా బిడ్డ. అమ్మో మళ్ళా నీ బుద్ధి మాడితే అబ్బా. రే నీ బుద్ధి తెలిసి కూడా నీకు బూబ పెడుతున్నా కదరా, అయినా నీకు నాకు ఏందిరా ఈ రుణం? రుణం కాదురా పాశం, ఈ నదుల నీళ్ళంటి పోయి సముద్రంలో కలుస్తాయిలే అట్లనే. రే తిండి తిన్నాక కుక్క లెక్క ఇశ్వాసంతో ఉండాలే, ఎరికేనా? తిండా ఎవరు తిన్నారు, ఎవరు పెట్టినరు, ఎవరి తిండి ఎవరికి పెడుతున్నావు తోరా నువ్వు విశ్వాసంగా ఉండడానికి? ఇది నీ సొమ్మేం కాదు, అయినా అయ్యా ఇది ఇమ్మంటే ఒప్పని ఆ దొరతనం, ఒరే అని అరిస్తే చూపిస్తుంది జాలితనం. పేదోళ్ళని దోచిన ఈ పెద్దోళ్ల సొమ్మంతా లోకం పట్టని పిచ్చి మహారాజుదేరా. ఎవరు రాడా పిచ్చోని బయటికి, ఇంకెన్నిరోజులు తోలుతావు దొరా? ఆ తోపుడు బండ్లు పోయినాయి, పోయి గాలి మోటార్లు వచ్చినాయి. జుయి గంటలు 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 గణ 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 గంటలు, పట్టణాలలో పల్లెటూళ్ళలో పట్ట బయలున పర్వత గుహలు ఎడారులందు సముద్రమందు అడవుల వెంట అగర్తలంట ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు 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 గణ 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 గంటలు 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 గణ 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 గంటలు 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 గణ గణ గణ. ఏహే ఏంద్రా ఇది, దేవుడు గమ్మత్తు చేస్తున్నాడు. మనకు కావలసిన పైసలు దొరతాన పెట్టిండు, దొరకు కావలసిన కండబలం మనతాన పెట్టిండు. కానీ ఇప్పుడు ఏమైంది, మనది ఎట్టి చాకరి బతుకైంది? అరే మా తాతకాడికి వెళ్ళి చేస్తూనే ఉన్నాం, అయినా గాని అప్పు తీర్తలే కదరా. అది కాదురా, ఇగో నారాయణ మనం చేసిన కష్టానికి పైసలు ఇయ్యాలి కదా. అరే ఎన్ని పైసలు ఇస్తాడు? అట్లా లెక్క కట్టి మన పెద్దోళ్ళు చేసిన అప్పేందో మిత్తేందో ఎంత చూడాలి. అవు అప్పుడు ఇంకెన్ని దినాలు పని చేయాల్సి వస్తుందో మనకి తెలుస్తుంది. అయినా గాని మనమెంత మన కష్టమెంత, దానికి ఎన్ని పైసలు ఇస్తారా? ఏందో గాని అసలు మన చెమటకు ఎన్ని పైసలు ఇస్తాడు? అరే అసలు అది కాదురా, మన సొంటల కష్టానికి ఎన్ని పైసలు వస్తాయిరా? అరే మన విలువేందో మనకే తెలవకపోయే. పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పండగ, జగానికంతా సౌఖ్యం నిండగా
విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదు. కార్మిక ధీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొడికే విలాపాజ్ఞులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే నవాబు లేడోయ్. అనా, నువ్వు చెప్పింది నీకైతే మంచిగున్నది గాని నాకైతే ఏం సమస్య కాలే. దీని అర్థమైందే? మీరు అనుకుంటున్నదే నేను చెప్పాను. మీ శక్తి ఏమిటో మీకు తెలియక మిమ్మల్ని మీరు చులకన చేసుకుంటున్నారు. కష్టపడేవాళ్ళు మీరు, మీరు లేకపోతే సుఖపడేవాడే లేడు. పని చేసేవాడు లేకపోతే దొరలేడు, దొరతనం లేదు. కమ్మరి కొలిమి, గుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సాధనాలు. మిమ్మల్ని ఆధారం చేసుకుని బతుకుతున్నవాడే దొర. మీ తాతలు చేసిన అప్పులకి మిమ్మల్ని బానిసలను చేశాడు. మీ చేత వెట్టి చాకిరి చేయిస్తున్నాడు. నిజానికి చేయించుకునే అధికారం దొరకు కాని చెయ్యవలసిన అవసరం మీకు కాని లేనేలేదు. మీ బతుకుల్ని సమాధుల్ని చేసి వాళ్ల భవిష్యత్తుకు పునాదులు నిర్మించుకుంటున్నారు ఆ దొరలు. నిజం తెలుసుకోండి. చదువు రాని, చదువు లేని మీ అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అన్యాయమని అరవండి, మోసాన్ని నిలదీయండి. అయ్యో పాపం అనలేని వాణ్ణి అయ్యా అని పిలవకండి. దోచుకునే వాణ్ణి దొరా అనకండి. మంచిగా చెప్పినవయ్యా, కానీ ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఏం చెయ్యాలో మీరు తెలుసుకోండి, ఏం చెయ్యకూడదో నేను చెప్తాను. భయపడితే భయపెడతారు, ఏడిస్తే ఏడిపిస్తారు. అలా బతికే బతుకు ఒక బతికేనా? మనది ఒక బతుకేనా? కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె మనది ఒక బతుకేనా? మనమంతా బానిసలం, గానుగలం పీనుగులం, వెనక దగ ముందు దగ కుడి ఎడమల దగ 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 ఎటు చూసిన దగ 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 ఎటు చూసిన దగ. ఛీ, మనం ఇట్లా బతుకుతున్నాంరా? మనం కాదురా, కా దొర మనల్ని ఇట్లా చేసిండు. ఇట్లా చేసిన వాళ్ళని అట్లనే వదిలిపెడతాంరా? ఏం చేస్తాం? చంపుతాం, ముక్కలు ముక్కలుగా నరుకుతాం. తప్పురా, మనం దొరను చంపుడు కాదు, దొరతనాన్ని చంపాలి. అచ్చా, కోలు తీసిన మీద జాలి చూపిస్తున్నావురా? ఒరే నారాయణ, ఆ పిచ్చోడు చెప్పింది నీ నెత్తికెక్కనట్టుందిరా. ఎక్కింది, అందుకే చెప్తున్నా. కోపం మనిషి మీద ఉండకూడదు, మనుషుల ఆలోచనల మీద ఉండాలి. ఆ ఆలోచనలు మారితే మనిషి కూడా మారతాడు, దొరబోతే ఇంకో దొరస్తాడు. దొరతనం పోవాలి, మనం ఈ ఎట్టి బతుకు నుంచి బయటపడాలి. హరోం హర 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 హరోం హర అని కదలండి. మరో ప్రపంచం, మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు, పదండి తోసుకు, ప్రభంజనం వలె హోరెత్తండి. భావ వేగమున ప్రసరించండి. వర్షుక భ్రముల ప్రళయ ఘోష వలె ఫెళ 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 తిరుచుకుపడండి. దేవుణ్ణి ఎక్కొచ్చి కాపాడినవురా నారాయణ. గదే మాట దొర, నువ్వు దొరవు. దొరని మేం కాపాడుకుంటే కదా దొర మమ్మల్ని కాపాడతాడు. నడు దొర.
దొరా నీళ్ళు దొరా. నారాయణ నాకు నిద్ర వస్తున్నదిరా, పండుకోదొరా. ఎందుకో నాకు బొగులు ఉన్నదిరా, నువ్వు మేరకతో నుండి నాకు కావలి కాస్తావురా. గంత మాట అనుకుదొరా, నువ్వు వండుకో దొరా. జరంత చాయ్ దాగొస్తున్నాయ్యా. ఎందుకురా ఆకలి అయితే నాదురా. లే నిద్ర రాకుండా ఉండ నీకే బాంచ. గట్లన్నా అట్లయితే పోయిరా. ఇదిగో చీకట్లా కాళ్ళకు రాళ్ళు తగులుతాయేమో, నా చెప్పులు వేసుకోరు పో. తప్పైంది దొరా, నేను పోను. ఈయనే ఉంటుందిరా. పర్వాలేదురా, నిద్ర వస్తున్నది అన్నావు కదా, పో. నిద్ర రాదురా. ఇగో ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్లు తొలగుంటా, నిద్ర రాదు. నువ్వు అనుకోదురా, నువ్వు అనుకోదురా. అరే పిచ్చోడా, మళ్ళీ గీడు కూడా దాపరించావురా. నేను వీడు ఉన్నట్టు నీకెట్లరికైందిరా. అందరి నుండి దొరా మిమ్మల్ని అందరినీ ఇంటికి రమ్మన్నాడు. ఏమిటికి రమ్మన్నాడు రా చెప్తే ఆయన దొర ఎందుకు అవుతాడు. అయితే రాత్రి కొట్టినందుకు అందరికి తనుడు పని పెట్టినాయింది. ఏమో పెడతాడో కొడతాడో, మీరు రాకుంటే మాత్రం చంపుతాడు. ఇదెక్కడ సావచ్చిందిరా దేవుడా. ఒరే నారాయణ, చచ్చేటోని బతికిచ్చి మా అందరి సాగుకు తెచ్చి కదరా. అరే పిచ్చోడా, నిజం చెప్పు, అసలు ఏమైందిరా? యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున్న కణల్మన్నాయి. ఉదయ సూర్యుని సప్త హయములు పరువులెత్తి పరువు పెట్టాయి. నందికేశుడు రంకెలేస్తూ గంగ డోలును కదిపి గెంతాడు. పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి. రే మీరు కూడా ఏనంట్రా. మిమ్మల్నందరినీ ఏమిటికి పిలిచినో తెలుసా? ఈ నారాయణ గురించి ఒక ముచ్చట చెప్పేడుదున్నది. అందుకు నేను ఈయన చేత ఎట్టి చాకరీ చేపించిన, కొట్టిన, తిట్టిన, కుక్క లెక్క చూసిన, అయినా గాని ఈడు నన్ను కాపాడింది. నా పానానికి ఆని పానం అడ్డేసాడు. అరే నేను చచ్చుంటే ఆనికే మంచిది కదా, మరి ఆడు అట్లెందుకు చేయలేదు? ఎందుకంటే మంచితనం, అందరూ మంచిగుండాలి అన్న మంచి ఆలోచనతో ఉన్నటాడు. యమునసుంటోన్ని నన్ను బతికించిండు. సచ్చటోన్ని బతికినా అంటే మళ్ళీ గుట్టినట్టే కదా, అవునా కాదా? కొత్తగా పుట్టిన కాబట్టి కొత్త బుద్ధులు ఉండాలి కదా, ఏమంటారు? అరే అవుననుండ్రి. అందు గురించి నేనేం చేస్తున్నా అంటే పాత బుద్ధులను కాల్చేస్తున్నా అన్నట్టు. నారాయణ దొరా, నీ చేతిలో ఉన్న గా ప్రామిసరీ నోట్లను షించి పారేసేరా. నారాయణ నీ చేతిలో ఉన్న గా ప్రామిసరీ నోట్లు ఇటీరా ఈరా. ఇవన్నీ మీ ప్రామిసరీ నోట్లు, వీటిని ఇవాళ చింపేస్తున్నా. ఇక నుంచి మీ భూములన్నీ మీయే, మీరే సేద్యం చేసుకోండి, సంతోషంగా ఉంది. మీరు నా కాడ ఎట్టి చాకరీ చేసే అవసరం లేదు. మీరు నేను అందరం ఒకటి, కలిసే పని చేద్దాం, కలిసే సేద్యం చేద్దాం. ఈ ఊరు మనది, ఈ ఊరిని మంచిగా చూసుకుందాం. ఇక దొరలేడు, దొరతనం లేదు. దొరా
ఈ చెప్పులు నువ్వు వేసుకోరా. వేసుకో. నా చెప్పులు నీ కాలుకు సరిగ్గా సరిపోయినాయంటే అర్థమేందో ఎరికెనా? నువ్వు కూడా నాతో పాటు సరిగ్గా సమానంగా ఉన్నట్టు లెక్క. రే పిచ్చోడా, పిచ్చోడేడ్రా, లేడుదోరా, ఊరికి వెళ్ళిపోయిండు. పోయిందా? ఎక్కడికి పోయిండు? ఏమో తెలియద్దురా, నా పని అయిపోయింది, ఇంకో ఊరు పోతున్నా అనిపోయిండు. ఆడి టైంలో ఉండుంటే మంచిగా పాట పాడేటోడు కదా. ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే, అనురాగపు టంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం, మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం, కాలానికి కళ్ళెం వేస్తాం, ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. నారాయణ నారాయణ. మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం. నారాయణ నారాయణ.